నా పేరు కేకలతూరి కృష్ణయ్య. నాకు ఇప్పుడు 82 సంవత్సరాల వయసు. నేను చదువుకున్నప్పటి నుంచి స్పోర్ట్స్మెన్గా బాగా వేసాను డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు. దాని తర్వాత కుస్తీలు ఇటువంటి అసంగాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను సెకండ్ వచ్చాను చిత్తూరు డిస్ట్రిక్ట్. 1998-99లో నాకు యోగా నేర్చుకోవాలనిపించింది. అప్పుడు సిద్ధ సమాధి యోగాలో 15 రోజుల కోర్సు నేర్చుకున్నాను. ఇంకా తెలుసుకోవాలి యోగా గురించి, ఇంకా తెలుసుకోవాలని చెప్పి నేను చాలా పుస్తకాలు చదివినాను. రామకృష్ణ పరమహంస గారి ఇతర పుస్తకాలన్నీ చాలా చదివినాను. చదివిన తర్వాత ఎవరైనా యోగా చేసిన వాళ్ళు కానీ చేయబోయే వాళ్ళకి కానీ సందేహం లేకుండా ఒక బుక్ రాయాలనుకున్నాను. అవన్నీ స్టడీ చేసి భారతీయ యోగా సమ్మేళనం అనే బుక్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు రాశాను నేను. దీన్ని చాలామందికి ఉపయోగపడింది. ఇప్పటి వరకు నేను 2010 రాసే దీన్ని. అప్పుడే నాకు ఈ ఓంకారము వాటి గురించి తెలిసింది. ఇంకా కృష్ణయ్య గారు ఈ విధంగా సెలవిచ్చారు. ఆ ఉమ్ అనే శబ్దం ఉచ్చరిస్తే శరీరంలో, మనసులో ఆధ్యాత్మికంగా అద్భుతమైన శక్తిని, అమితమైన ప్రశాంతతను ఎలా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. నాభిస్థానంలో ఉండే కడుపు మధ్యలో ఒక రకమైన స్పందన, వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నిద్రాణంలో ఉన్న అంతర్గత శక్తి మేల్కొంటుంది. ఆ శబ్ద ప్రభావం వలన అంతఃస్రావ్య గ్రంథులు ఉత్తేజమై తిన్న పదార్థాలు చాలా చక్కగా అరిగేలా చేస్తుంది. చెడు విష పదార్థాలన్నింటినీ బయటకు పంపుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. రెండవది, ఉకార శబ్దమును ఉచ్చరించినప్పుడు కడుపు పైభాగాన ఊపిరితిత్తులలో ఆక్సిజన్ అద్భుతంగా శుద్ధి జరిగి శరీరంలో ఉన్న కోటానుకోట్ల కణాలన్నింటికీ చాలా పర్ఫెక్ట్గా ఆక్సిజన్ అందుతుంది. మూడవది, ఉంకార శబ్దము చేసినప్పుడు మెదడు తనంతట తానే చైతన్యం పొందేందుకు తోడ్పడుతుంది. స్వరపేటిక, కంఠబలం పెరిగి గొంతు మృదువుగా మారుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. కిడ్నీ వర్క్ మెరుగుపడుతుంది. ఓంకార శబ్దమును రోజూ కొద్దిసేపు ఉచ్చరించినప్పుడు మనలో ఒక పాజిటివ్ శక్తి ఉద్భవిస్తుంది. మనకుండే ఒత్తిడి, టెన్షన్, ఆందోళన అంతా దూరమవుతాయి. ఏకాగ్రత పెరిగి చదివితే బాగా గుర్తుండిపోతుంది. ఎదుటివారితో ప్రశాంతంగా మాట్లాడేటట్టు చేస్తుంది. దుఃఖం, నైరాశ్యం దూరమయ్యి కోపం తగ్గి ఆత్మసంతృప్తి పెరుగుతుంది. హాయిగా జీవిస్తాము. ఇదంతా సైంటిస్టులు ప్రయోగపూర్వకంగా కనుగొని వారే ఆశ్చర్యపోయారు. ఓంకార శబ్దం ఉచ్చరించినప్పుడు శరీరంలో ఫ్రీక్వెన్సీ 432 Hz అని, ఈ ఫ్రీక్వెన్సీ విశ్వంలోని కంపనాల ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు, నాసా వాళ్ళు సూర్యుని దగ్గర శబ్దం రికార్డు చేసినప్పుడు దాని నుండి ఓంకార శబ్దం రావడాన్ని విని ముక్కు మీద వేలేసుకున్నారు. The sound of the sun recorded by NASA is precisely as the ancient Hindus had described it in the Vedas thousands of years ago. It is a mantra that can be intoned with human speech as Om. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేది ఎప్పుడో వేదాలు, పురాణాల్లోనే చెప్పబడినవి. ఓంకారాన్ని ఉచ్చరించిన తర్వాత భగవంతుడు సృష్టిని ప్రారంభించారని చెప్తారు. ఏ కార్యక్రమం ప్రారంభిస్తున్నా ఓంకారంతో శుభప్రదమని భావిస్తారు. కాబట్టి ప్రతిరోజు మొదట ఓంకారనాద ప్రణవ శబ్దంతో రోజును మొదలుపెట్టి ధ్యానం చేస్తే ఎంతో శక్తిని పొందవచ్చు. ఓంకారం అనే శబ్దం మన శరీరంలో చాలా భాగాల్ని యాక్టివేట్ చేస్తుంది. మనం ఓంకారం చెప్పిన తర్వాత 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఈ విధంగా చెప్తారు. చెప్పిన తర్వాత బాగా మైండ్ ఫ్రెష్గా అవుతుంది. ఫ్రెష్గా అయిన తర్వాత ధ్యానము ఇవన్నీ చేస్తారు చాలామంది. ఓంకారం జ్ఞాన మోక్షదాయని. మొదటి వేదమైన ఋగ్వేదంలోని మొదటి మంత్రపు మొదటి అక్షరం ఆ. రెండో వేదమైన యజుర్వేదంలోని మధ్య మంత్రంలోని మధ్యాక్షరం ఊ.
తో కలిపి చివరి వేదమైన సామవేదంలోని చివరి అక్షరం పై అక్షరానికి ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ జత చేర్చి మొత్తం సమీకరిస్తే ఏర్పడిన మూడు వేదాల సారం ఓం. ఓం అని ఉచ్చరిస్తే మూడు వేదాలని ఉచ్చరించినట్లే. అథర్వేదం అనే నాలుగవది ఈ మూడింటిలో నుంచి వేరు చేయబడింది తప్ప వేదాలు మూడే. అందుకే దీనికి త్రయ అని పేరు. అందుకే ఏ నామానికైనా ఓంకారం చేరిస్తే అది వేదమంత్రముతో సమానమవుతుంది. విశ్వంలో అన్నింటికన్నా ముందుగా శబ్దం పుట్టింది. ఆ శబ్దమే మహావిస్ఫోటన సమయంలో వెలువడినది ప్రణవనాథం. అదే స్వరబ్రహ్మం. ఆ శబ్ద తరంగాల నుండి 500 మెగాహెర్ట్స్లో ఇప్పటికీ విశ్వం నలువైపులా బీఫ్లాట్లో వినిపిస్తున్నాయని 1965లో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ విధానం వల్ల కనుక్కున్నారు. ఓంకారమే ఆత్మస్వరూపమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఓం అనే అక్షరాన్ని స్మరిస్తూ ఎవరైతే దేహాన్ని విడుస్తారో వారు సర్వోత్తమ స్థానమైన మోక్షాన్ని పొందుతారని అక్షర పరబ్రహ్మ యోగం చెబుతున్నది. ఓంకార స్వరూపాన్ని గ్రహించి ధ్యాన నిమగ్నుడైన వాడు పరమాత్మ స్వరూపాగ్నుడైన ముక్తి పొందుతాడని ఆధర్వ శిఖరోపనిషత్తు వ్యాఖ్యానిస్తోంది. ఇట్టి ఓంకారాన్ని మనోనిష్టతో శ్రవణం చేయాలి. మన ప్రాణాన్ని శక్తివంతం చేసుకోవాలి. మనలోనే ఆసనని తయారు చేసుకుని దాన్ని ప్రాణానికి ఆహారంగా చేసుకుని శక్తివంతం చేసుకోవాలి. నేను ఇంతవరకు ఓంకార ధ్యానం గురించి చెప్పాను, అది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఓంకారనాదాన్ని ప్రతిరోజు అందరూ చేసి పాజిటివ్ వేవ్స్ శరీరం అంతా నింపుకొని మైండ్ ఫ్రెష్ చేసుకొని వాళ్ళ మనస్సు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు నయం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఇటు మీ కృష్ణయ్య. మహారచయిత కేకలతూరి కృష్ణయ్య. కృషితో నాస్తి దుర్భిక్షం. కేకలతూరి కృష్ణయ్య గారు మెట్టు మీద మెట్టెక్కి సముచిత స్థాయి సంపాదించుకున్నాడు. కృష్ణయ్య గారు మెల్లమెల్లగా కష్టపడి పైకొచ్చినటువంటి వారు. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఆ ప్రాపర్టీస్ అన్ని పెట్టి పంపిస్తాడు భగవంతుడు. అలాంటి వాడు కృష్ణయ్య గారు. ఆ 88 సంవత్సరాల ఈ జీవితంలో ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలని నేను చూడలేదు. ఆ కృష్ణమూర్తి లాగే ఈ కృష్ణమూర్తి కూడా లోకాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక స్థితికి ఎదిగాడు.